హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ యక్ష ప్రశ్నలు. పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతిరూపం. అతని ధర్మబుద్ధిని ప్రతిబింబించే సంఘటనలు మహాభారతంలో కోకొల్లలుగా ఉన్నాయి. అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులు ఒకనాడు అడవిలో తిరుగుతూ ఉండగా వారికి విపరీతమైన దాహం వేసింది. అందరిలోకి చిన్నవాడైన సహదేవుడు ఒక చెట్టు ఎక్కి వెతక్క దూరంగా ఒక మడుగు కనిపించింది. అన్నలను అక్కడే ఉండమని చెప్పి నీటి కోసం సహదేవుడు మడుగు వైపు వెళ్ళాడు. ముందు తాను తప్పిక తెచ్చుకుని తర్వాత తన సోదరులకు నీరు తీసుకుపోదామనుకున్నాడు. కానీ తీరా మడుగులోకి దిగబోయేసరికి చిత్రంగా ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది. సహదేవా, ఆగు, నేను ఒక యక్షుణ్ణి, ఈ మడుగును కావలి కాస్తున్నాను. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్తే కానీ ఈ మడుగులోకి దిగటానికి వీల్లేదు అన్నాడు యక్షుడు. సహదేవుడు ఆ మాటను లక్ష్య పెట్టక గబగబా దోసిళ్లతో నీళ్లు తీసుకుని తాగాడు. వెంటనే స్పృహ తప్పి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కొంతసేపటికి తమ్ముణ్ణి వెతుకుతూ నకులుడు వెళ్ళాడు. నకులుడు మొండిగా ప్రవర్తించి మడుగు వద్ద ప్రాణాలు వదిలాడు. ఎంతకు రాని తమ్ముళ్ల గురించి కంగారు పడుతూ అర్జునుడు భీముడు వెళ్ళారు. వారు యక్షుడికి తిన్నగా సమాధానాలు చెప్పక ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. చివరికి పాండవాగ్రజుడు మడుగు వద్దకు చేరాడు. చనిపోయిన తన సోదరులను చూసి దిగ్భ్రమ చెందాడు. నెమ్మదిగా మడుగులోకి దిగబోయాడు. యక్షుని కంఠస్వరం నుండి మళ్ళీ అవే మాటలు వినిపించాయి. ధర్మతనయుడు యక్షుడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సన్నద్ధుడై నిలబడ్డాడు. మానవుని ఆపదలో కాపాడేదేది? ధైర్యం. ఏ శాస్త్రాన్ని చదివి మానవుడు వివేకవంతుడవుతాడు? శాస్త్రాధ్యయనం వలన వివేకం రాదు, సజ్జన సాంగత్యం వలన వస్తుంది. ఉర్వి కన్నా ఉదారమైనది, నిలకడ కలది ఏది? పృథ్వీ కంటే ఉదాత్తమైనది కన్నతల్లి. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగేది ఏది? మనస్సు. దేశాటన చేసేవానికి తోడు ఏది? తాను నేర్చిన విద్య. హృదయానికి ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది? సత్ప్రవర్తన వల్ల వచ్చే ఫలితం. మనిషిని గౌరవించేది ఎప్పుడు? అహం వినాశకారి అని తెలుసుకున్నప్పుడు. ప్రపంచంలో అన్నిటికన్నా వింతైనది ఏది? ప్రతినిత్యము ఎందరో తనువులు చాలిస్తున్నారు. జాతస్య మరణం ధ్రువమని ప్రతి మనిషికి తెలుసు. కానీ తాము ఎప్పటికీ జీవించి ఉండాలని, అలా జీవిస్తామనే ప్రతి వారు అనుకుంటారు. అందుచేత రేపు చావబోయేవాడు ఈరోజు మరణించిన వాడి కోసం రోధిస్తున్నాడు. ఇంతకన్నా వింతే ఉంది. యుధిష్ఠిరుడి సమాధానాలు విని యక్షుడు సంతోషించాడు. చనిపోయిన నీ సోదరులలో ఒకరిని బ్రతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అన్నాడు. ధర్మరాజు నకులుని బ్రతికించమని కోరాడు. యక్షుడు ఆశ్చర్యపడి కారణం అడిగాడు. అయ్యా, మా తండ్రి గారికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మా మాతృదేవి కుంతికి నేనున్నాను. రెండవ భార్య కుమారులలో ఒక్కరైనా జీవించి ఉండటం న్యాయమని నేను భావిస్తున్నాను అన్నాడు ధర్మరాజు. అతని ధర్మ నిరతికి, సూక్ష్మ దృష్టికి సంతోషించి యక్షుని రూపంలో ఉన్న ధర్మదేవత తన నిజస్వరూపంతో ధర్మరాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరణించిన పాండుకుమారుడు నలుగురిని బతికించి అంతర్హితుడయ్యాడు.